నా యూట్యూబ్ ఛానల్ వికేజ వ్లాగ్స్ దేని గురించో తెలుసా మీకు? దానికంటే ముందు మేమెవరో మా అబ్బాయి చెప్తాడు చూడండి. సరే ఆఫీస్ టైం ఏ వెళ్ళనా? మై డాడ్ హిస్ కూల్. మీ లంచ్ రెడీ, ప్యాక్ యువర్ బ్యాగ్స్. మై మామ్ షీ ఇస్ వీక్. దిస్ ఇస్ చెలియా, ఐ యామ్ స్మార్ట్. దిస్ ఇస్ మై హ్యాపీ ఫ్యామిలీ. అబ్బా తెల్లారలేసి అన్ని సినిమాల్లోను యూట్యూబ్ ఛానల్స్ లోను అమెరికా ఆస్ట్రేలియా యూకే చూసి చూసి బోర్ కొట్టింది. పొద్దు నుంచి కష్టపడి పడి కొంచెం టైం రిలాక్స్ అవడానికి కొత్తగా సరదాగా ఏదైనా చూద్దామంటే ఏం దొరకట్లేదే. అబ్బా ఏం చూడాలి, బోరింగ్ గా ఉంది. హలో, తెల్లారలేస్తే అన్ని చూసి 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 బోర్ కొట్టిందా? అలా అయితే సరదాగా కజాక్స్థాన్ చూడండి. కజాక్స్థానా? అదెక్కడుంది? మన భూమి మీదే ఉందా? ఎక్కడ ఉండడం ఏంటి? నీ నెత్తి మీదే ఉందది. అబ్బా, అంటే నీ నెత్తి మీద కాదు, నువ్వు ఉండే ఇండియా పైనే ఉందది. మన ఇండియా మీదే ఉన్న కజాక్స్థాన్. నా వికేజే వ్లాగ్స్ ని ఫాలో అయ్యి చూడండి. మన ఇండియాకి పైనే ఉన్న సెంట్రల్ ఏషియన్ కంట్రీ కజాక్స్థాన్. అదేదో పెరటి చెట్టు వైద్యానికి పనికిరానట్టు ఆ మన సెంట్రల్ ఏషియన్ కంట్రీని కదా ఎప్పుడో చూద్దాంలే అనుకుని అందరూ ఆవేశపడి భూమి కటపక్కకి పరిగెట్టేస్తూ ఉంటారు వేరే వేరే దేశాలకన్నీ. కానీ కజాక్స్థాన్ లో కూడా చూడవలసిన వింతలు, తెలుసుకోవాల్సిన విశేషాలు, అలాగే నేచర్ బ్యూటీ చాలా 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 ఉంది. అందరూ డబ్బులు పెట్టుకుని అన్ని దేశాలకి పరిగెత్తుకుంటా వెళ్ళి చూడలేం కదా. సో ఇలా రకరకాల ప్లేసెస్, ఆ విశేషాలు, బోల్డని కబుర్లు తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసం నేను నా వికేజే వ్లాగ్స్ లో కజాక్స్థాన్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇలా రకరకాల లైఫ్ స్టైల్స్, ప్లేసెస్ అన్ని చూడడానికి ఇష్టపడే వాళ్ళందరి కోసం నా వికేజే వ్లాగ్స్ లో డిఫరెంట్ ప్లేసెస్ అనే ప్లే లిస్ట్ లో ఫాలో అవ్వండి. కజాక్స్థాన్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ టు విజిట్ అండి. ఇక్కడ వింతలు, విశేషాలు చాలా ఉంటాయి. ఇక్కడ కల్చర్ డిఫరెంట్, అన్ని విషయాలు నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇదే ఆల్మాటి సమ్మర్ లో ఒక రకమైన బ్యూటీ, వింటర్ లో వైట్ బ్యూటీ లాగా, ఆటమ్ లో మల్టిపుల్ కలర్స్ బ్యూటీ లాగా, స్ప్రింగ్ లో సూపర్ బ్యూటిఫుల్ గా ఉంటుందండి. మీరు కేవలం ఇంట్లోనే కూర్చుని నా వికేజే వ్లాగ్స్ లో డిఫరెంట్ ప్లేసెస్ ప్లేలిస్ట్ లో చూడండి. ఇది మాత్రమే కాదు, మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఆయుర్వేదం చిట్కాలు అన్ని కూడా నేను కలెక్ట్ చేసుకున్నాను. ఆ కలెక్షన్ అంతా కూడా మీ ముందు ఇక నుండి పోస్ట్ చేస్తూ ఉంటాను. మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా ప్రతి చిన్నదానికి డాక్టర్స్ దగ్గరికి పరిగెట్టవలసిన అవసరం లేకుండా 80% ఆఫ్ కామన్ డిసీజెస్ మన ఇంట్లో ఉండే వాటితోనే నేచురల్ గా క్యూర్ చేసేసుకోవచ్చు. అలాంటి హోమ్ రెమెడీస్ అన్ని కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అలాంటి హోమ్ రెమెడీస్ అన్ని, హెల్త్ టిప్స్ అన్నిటి కోసం నా వికేజే వ్లాగ్స్ లో హెల్త్ టిప్స్ అనే ప్లే లిస్ట్ లో ఫాలో అవ్వండి. మీకు విజిటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందా? ఇలా రకరకాల దేశాలు వెళ్లి చూడాలంటే మీకు ఇష్టమా? అలా అయితే మీరు విజిటర్స్ అయి ఉంటే గనక మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అంతా కజాక్స్థాన్ కి సంబంధించి నా వికేజే వ్లాగ్స్ లో విజిటర్స్ ఇన్ఫర్మేషన్ అనే ప్లే లిస్ట్ లో ఫాలో అవ్వండి. అసలు ఇక్కడ భాష ఎలా మేనేజ్ చేయాలి, మీ అంతటా మీరు ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి, క్యాబ్స్ ఏంటి, హోటల్స్ ఏంటి, ఏ సీజన్ బెస్ట్, ఏ టైం బెస్ట్, మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు గనక విజిటర్స్ అయితే గనక ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళ కోసం ఇదంతా మీకు ఒకళ్ళ అవసరం లేకుండా ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా మీ ట్రిప్ ని మీరే స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎంజాయ్ చేయాలంటే నా వికేజే వ్లాగ్స్ లో విజిటర్స్ ఇన్ఫర్మేషన్ అనే ప్లే లిస్ట్ ని ఫాలో అవ్వండి. ఏంటి అంత హెల్త్ టిప్స్, ఆ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నారా? అబ్బే మొత్తం ఎందుకు బోర్ కొట్టిస్తాను చెప్పండి, లైఫ్ అన్నాక కొంచెం ఫన్ కూడా ఉండాలి కదా. సో అలా ఇష్టపడే వాళ్ళ కోసం తెల్లారలేస్తే మా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే గిల్లీ కజ్జాలు, మా అబ్బాయి మమ్మల్ని అడిగే వింత క్వశ్చన్స్ అన్ని మీ ముందు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మర్చిపోకుండా ఫన్నీ వీడియోస్ కోసం నా వికేజే వ్లాగ్స్ లో ఫన్నీ వీడియోస్ ప్లేలిస్ట్ లో ఫాలో అవ్వండి. మీరు కూడా నాలా ఫుడీసా? చక్కగా రకరకాల ఫుడ్ టేస్ట్ చేయాలంటే మీకు ఇష్టమా? అలా అయితే మేము ఎక్స్ప్లోర్ చేసే రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్, ఫుడ్ కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ కల్చరల్ ఫుడ్స్ కానివ్వండి, ఏవైనా సరే అవన్నీ కూడా నా వికేజే వ్లాగ్స్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నా వికేజే వ్లాగ్స్ లో ఫుడ్ వ్లాగ్స్ ప్లేలిస్ట్ లో ఫాలో అవ్వండి. సో నా వికేజే వ్లాగ్స్ అంతా దేని గురించి ఏంటి అంటే గనక బ్రీఫ్ గా ఇదండి ఇన్ఫర్మేషన్. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కజాక్స్థాన్ లో మీ తెలుగమ్మాయి ఒకటి ఉందని గుర్తుంచుకోండి. మర్చిపోకుండా ఫాలో అవ్వండి, అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేస్తూ ఉండండి. బాయ్. And subscribe. Thank you.